యేసుక్రీస్తు యొక్క జన్మ ఎంత అద్భుతమో, యేసుక్రీస్తు యొక్క సిలువ యాగము ఎంత అద్భుతమో, యేసుక్రీస్తు పునరుద్ధానము కూడా అంతకంటే మించిన అద్భుతం, అవునా కదా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అత్యద్భుతమైనటువంటిదండి. బైబిల్లో చూసినట్లయితే మనం చూస్తాం, లూకా సువార్త 5:4. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చాలండి, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు పరిచర్యలో చూసామా, లేదా యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరిగాయండి. గుడ్డి వారికి చూపు వచ్చింది, మూగవారికి మాటలు వచ్చాయి, చెవిటి వారికి వ్రినికిడి, కుంటి వారికి నడక, కదా, పక్షవాయువు గల వారిని దేవుడు బాగు చేస్తాడు. ఇవన్నీ కూడా అద్భుతాలండి, మామూలు అద్భుతాలు కాదు. చనిపోయిన లాజరు కూడా లేచాడు, అది కూడా లాజరు యొక్క పునరుద్ధానం అనేది, అది కూడా గొప్ప అద్భుతము. అయితే అద్భుతాలకు మించినటువంటి అద్భుతం ఏదైనా ఉందా అంటే పునరుద్ధానం. ప్రేమైన వాళ్ళరా, మెరకల్ టు ద మెరకల్ ఏదైనా ఉందా అంటే అది పునరుద్ధానం. యేసుక్రీస్తు ఆ యొక్క చావు నుంచి అందమా, లేదా మరణం నుంచి ఆయన సజీవుడై మరి తిరిగి లేవడమే, అది అన్నిటికంటే మించినటువంటి అద్భుతము. అయితే ఈరోజు ఇక భాగంలో మనం చూసినట్లయితే సీమోను అన్నమా, లేదా పేతురు జీవితంలో, ఎందుకంటే పేతురు అప్పటికి ఇంకా పేతురు కాలేదండి, మరి సీమోనుగా మనం చూసాము. సీమోను జీవితంలో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు మరి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు, మరి బైబిల్లో చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు సేవా పరిచర్య ముగించి ఆ యొక్క సముద్ర తీరమున ఉండగా రెండు దోణలను చూస్తాడండి. నాకు అనిపించింది ఎన్నో దోణలు ఉన్నాయి ఆ గలిలయ సముద్ర తీరంలో, మరి ఎంతో మంది చేపలు పట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు యొక్క కళ్ళు కేవలం ఆ రెండు దోణల మీదకే వెళ్ళాయండి. ఏ జీవితాలు అయితే నిస్సహాయమైన స్థితిలో ఉన్నాయో, మరి ఏ జీవితాలు అయితే నిరుత్సాహంలో ఉన్నాయో, లేదా ఏ జీవితాలు అయితే కృంగుబాటలో ఉన్నాయో, మరి ఏ జీవితంలో అయితే మరి హోప్ అనేటువంటిది లేదో, వారి వైపు ఆయనకు కన్ను దృష్టి వెళ్ళడం ప్రారంభిస్తుంది. అయితే పేతురు జీవితంలో, లేదా సీమోను జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు, మరి బైబిల్లో చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, నీ దోణెను లోతునకు నడిపించు. దాన్ని ఇంగ్లీష్లో లాంచ్ అవుట్ ఇన్ టు ద డీప్ అంటారండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ యేసుక్రీస్తు ఎవరో సీమోనుకు తెలియదండి, లేదా పేతురుకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ యొక్క గలిలయ ప్రాంతము, లేదా యోర్దాను నది ఆ తీరముల యందు దేవుడు అప్పుడప్పుడు వాక్యం అందించేవాడేమో, ఆ విధంగా ఒకవేళ సీమోను చూసి ఉండవచ్చండి. అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ సీమోనుకు లేదు. ప్రియమైన వాళ్ళరా, సీమోనుకు లేదండి. అయితే యేసుక్రీస్తు పేతురును దర్శించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు మనకు అందరికీ తెలుసు ఆ యొక్క పేతురు రాత్రంతా ప్రయాసపడతాడు, అయితే ఒక్క చేప కూడా పడలేదండి. గలిలయ సముద్ర తీరంలో ఏ సముద్రంలో ఏ నదిలో లేనంత పుష్కలంగా చేపలు లభిస్తాయి. మరి బైబిల్లో చూసినట్లయితే యాక్చువల్గా గలిలయ సముద్రము అది సముద్రము కాదండి, అది ఒక చిన్న నది, బట్ అయినప్పటికీ దానికి సముద్రంగా చూస్తారు. దానికి వెడల్పు అందమా, లేదా దానికి లెంత్ 35 kilometers ఉంటుంది. సో ఇట్స్ స్మాల్ సీ అండి, అయినప్పటికీ ఎక్కడా లేనంత పుష్కలంగా గలిలయ సముద్రంలో చేపలు లభిస్తాయి. అయితే పేతురు దోణె, లేదా సీమోను దోణె అది ఖాళీ దోణె. ప్రేమైన వాళ్ళరా, అయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, సీమోను నీవు దోణెను లోతునకు నడిపించు. నాకు అనిపిస్తుంది ఒకవేళ సీమోను అనుకుని ఉండొచ్చు, ప్రభువా నువ్వు ఏదో బోధకుడవు, వచ్చి చెప్పుటకు నాకు దోణని తీసుకున్నావు, బాగుంది వాక్యం చెప్పి వెళ్ళిపో ప్రభువా, నాకు చెప్పవా నీవు, గలిలయ సముద్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి చేపలు పట్టేటువంటి వాడిని నేను, చేపల వృత్తిలో కొన్ని సంవత్సరములు ఉన్నటువంటి వాడిని నేను, అయితే నీవు నాకు చెప్పడం ఏంటి? అలా అనలేదండి. బైబిల్లో చూసినట్లయితే సీమోను అంటున్నటువంటి మాట, నీవు చెప్పినట్లే అనేటువంటి మాట. అంటే అప్పటికి యేసుక్రీస్తు ఎవరో సీమోనుకు అంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదండి, యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించినటువంటి అవగాహన అంత లేదు. ప్రియమైన వాళ్ళరా, అయినప్పటికీ సీమోను అయినటువంటి పేతురు యేసుక్రీస్తు మాట చెప్పినట్లుగా చూడగలము. అయితే పునరుద్ధాన దినమందు అదే పేతురు నమ్మలేకపోయాడండి. ఏ పేతురు, లేదా ఏ సీమోను అయితే, ఏ శిష్యులైతే మరి యేసుక్రీస్తు ఎవరో పరిచయము కాకముందే యేసు చెప్పినటువంటి వాళ్ళు నమ్మినటువంటి ఆ యొక్క సీమోను వాళ్ళు పునరుద్ధానమును వాళ్ళు నమ్మలేకపోయారు. మరి యొక్క భాగం చూస్తాము, బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 17:27 మనం చూస్తాము. మత్తయి సువార్త 17:27, అయినను మనం వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును,
దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు సేవా పరిచర్యలో మరి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పన్నులు వసూలు చేసేటువంటి వాళ్ళండి, పన్నులు ఇక ట్యాక్స్ కలెక్టర్స్ అనేటువంటి వాళ్ళు పేతురు దగ్గరికి వచ్చి అంటారు, నీ బోధకుడు పన్ను చెల్లిస్తాడా లేదా అరశకలు చెల్లిస్తాడా? అప్పుడు పేతురు అంటారు చెల్లిస్తాడు అంటాడండి. ఆ సమయంలో యేసుక్రీస్తు ఈ యొక్క మాట అనడం ప్రారంభిస్తాడు, పేతురు నీ యొక్క సముద్రంలోనికి వెళ్ళు లేదా ఒక నదిలోనికి వెళ్ళు, వల వేయగానే పడేటువంటి మొదటి చేప అంటున్నాడండి. రెండవదిగా చూసినట్లయితే ఆ చేపలో శకలు ఉంటుందంట. నాకు అనిపిస్తుంది పేతురు ఏ విధంగా నమ్మగలిగాడండి, తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను బట్టి లేదా తనకున్నటువంటి ఆ యొక్క అవగాహనను బట్టి. మళ్ళీ ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టేటువంటి జాలరిగా ఉన్నాడు, తన జీవితంలో ఎన్నో చేపలు పట్టించాడండి, ఎన్నో రకరకాల తెగుళ్లకు చెందినటువంటి చేపలను చూస్తుంటాడు. అయితే ఏ చేపలైనా శకలం ఉంటుందా? అయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, నీవు పట్టేటువంటి చేపలలో మొదటి చేప అంటున్నానండి. ఒకవేళ యేసుక్రీస్తు పేతురు నువ్వు పట్టేటువంటి చేపలలో ఏదో ఒక చేప అనలేదండి, యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట నీవు పట్టేటువంటి చేపలలో మొదటి చేప అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాట సిమోను అక్కడ నమ్మకంతో వెళ్తుంటున్నాడు. నాకు అనిపిస్తుంది ఒకవేళ ముందు జరిగినటువంటి అద్భుతము ఆయన రెండు ఖాళీ దోణలు విస్తారమైనటువంటి చేపల చేత నింపబడ్డాయండి, ఆ అద్భుతమును బట్టి ఈ విషయాన్ని నమ్మి ఉండవచ్చు. అయితే అదే సీమోను అదే పేతురు మనం చూడబోతున్నాం తర్వాత భాగములలో దేవుడు లేచాడు అని చెప్తే నమ్మలేకపోయాడండి. ఏ యేసుక్రీస్తుతో అయితే పేతురు లేదా అక్కడ ఉన్నటువంటి శిష్యులు 3.5 సంవత్సరంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో, ఆయన చేసినటువంటి అద్భుతములను వాళ్ళు చూసినటువంటి వాళ్ళు యేసు చెప్పిన ప్రతి మాటను నమ్మారు, కానీ ఆయన చెప్పిన పునరుద్ధాన సందేశమును వాళ్ళు మర్చిపోయినట్లుగా చూడగలము. మరి ఒక భాగం చూస్తాము, మార్కు స్వార్త 14వ అధ్యాయము 13వ వచనం చూస్తాము. మార్కు స్వార్త 14వ అధ్యాయము 13వ వచనం. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయించిన ఒక మనుషుడు మీకు ఎదురుపడి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి యొక్క సందేశం ఇస్తుంటున్నాడండి, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకుండ మోయించిన ఒక మనుష్యుడు. మరి ఇక సందేశం ఈ కాన్సెప్ట్ ఏంటిదంటే, మరి యేసుక్రీస్తు తన యొక్క చివరి భోజనం చేసినటువంటి సందర్భం అండి ఆ యొక్క మేడగది అనేటువంటిది. ఆ యొక్క యేసుక్రీస్తు దగ్గరికి ఆ యొక్క శిష్యులు వస్తారు, బోధకుడ ఈరోజు పస్కాను మేము ఎక్కడ భుజించాలి లేదా ఎక్కడ నీ కొరకు మేము పస్కాను ఇక చివరి భోజనం మేము సిద్ధపరచాలి. యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి ఒక మనుష్యుడు మీకు నీళ్లకుండా మోయించు ఎదురు పడతాడు, ఆ మనిషి ఏ గృహంలోనికి అయితే వెళ్తాడో ఆ యజమానుని అడగండి అనేటువంటి మాట అండి. నాకు అనిపిస్తుంది పట్టణంలోనికి ప్రవేశించగానే ఎంతోమంది ఉంటారండి, అయితే ఓకే పర్వాలేదు యేసుక్రీస్తు ఒక గుర్తు ఇస్తుంటున్నాడు. ఏంటిది ఆ గుర్తు అంటే, ఆ మనిషి నీటి యొక్క కుండను మోస్తూ ఉంటాడు. అంతవరకు బాగానే ఉందండి. రెండవదిగా చూసినట్లయితే ఆ మనిషి ఒక ఇంట ప్రవేశిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే ఆ వ్యక్తిని కాదంట ఆ ఇంటి యజమానుని అడగాలంటే. అంటే అర్థం ఏంటంటే ఈ కుండ మోసేటువంటి వ్యక్తి ఎవరంటే పనివాడండి, ఎందుకంటే కుండ మోస్తూ ఉంటున్నాడు, ఎందుకంటే తన యజమాని ఇంటికి వెళ్తున్నాడు కనుక ఈ వ్యక్తి ఒక పని మనిషి లేదా కుండ ఇక పని చేసేటువంటి ఒక బానిస అనుకుందామా లేదా ఇక యజమాని ఇంట్లో పనిచేసేటువంటి ఒక సర్వెంట్ అండి. అయితే ఒకవేళ వాళ్ళు అనుకునినచ్చు, ప్రభువా ఈ పని చేసేటువంటి వ్యక్తి అయినా మేము చెప్పేటువంటి మాటకు విధేయత చూపిస్తాడు, ఆ యజమాని ఎక్కడ చూపిస్తాడు కదా. అనేక సందర్భాలలో మరి సేవకులకు ఏదైనా కావాలి అంటే వెంటనే స్పందించేటువంటిది ఎవరు చెప్పమంటారా? పేదలు అండి. వెంటనే స్పందించేది ఎవరు తెలుసా? నిరుపేదలు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు పరిచయంలో గొప్పవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారండి, అయినప్పటికీ దేవునికి సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. అనేక సందర్భాలలో మన పరిచయంలో కూడా ఏదైనా అవసరత ఉంది అనగానే మొట్టమొదటిగా స్పందించేటువంటిది నేను చూస్తుంటాను. చాలా పేదవాళ్ళు చాలా నిరుపేదలండి. ఇక్కడ నాకు అనిపించింది ఒకవేళ పేతురు కూడా అనుకుని ఉండొచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు, దేవా ఒకవేళ ఆ పేదవాడు మా మాట వింటాడు కానీ ఆ ఇంటి యజమాని. ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే సిద్ధపరచిన మేడగది అంటండి, అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, అది ఒక సపరేటెడ్ రూమ్ అనేటువంటి మాట. అంటే ఒక విడిది కాదండి, యేసుక్రీస్తు కోరినటువంటిది మామూలు విషయం కాదు ప్రియమైన వాళ్ళరా. తనతో చివరి భోజనము ఆ యొక్క పస్కా ఆచరించటకు ఒక సపరేట్ రూమ్ కావాలని అడిగినాడండి. అయితే శిష్యులు యేసు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించారు. ఎందుకో తెలుసా? తన వారి జీవితంలో వాళ్ళ కల్లారా చూసినటువంటి ముందు ప్రొఫెటికల్ అనాయింటింగ్ అందామా లేదా యేసుక్రీస్తు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకమును వాళ్ళు చూసి నమ్మారు కనుక వాళ్ళు వెళ్ళి అడగడం ప్రారంభిస్తారండి. అయితే అదే శిష్యులు
పునరుద్ధాన దినమందు యేసు లేచాడు అంటే వాళ్ళు గతికే పరిమితం అయిపోతారు. యేసు లేచారంటే వాళ్ళు ఇతరులకు స్వార్థ చెప్పలేకపోతున్నారండి. ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటున్నాయి? దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఈ దేవుడు మన జీవితంలో ఎన్నో సూచక క్రియలు చేస్తాడు. మరి అనేక సందర్భాల్లో సంఘంకి వస్తూ ఉంటున్నాము, హాస్టల్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, కాలేజెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ప్రక్కలో స్నేహితులకు స్వార్థ ప్రకటించాలి, లేదా యేసుని గురించి చెప్పాలంటే అనేక సందర్భాలలో సిగ్గుపడేటువంటి వాళ్ళం అంటున్నామండి. రెండవ భాగంలోకి వస్తాము. యోహాను సువార్త 11:44 వచనం చూస్తాము. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంలో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పు పోనీయడని వారితో చెప్పెను. ఇక చూసినట్లయితే లాజరు యొక్క రిజరక్షన్ మనం చూడబోతుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమునకు లాజరు యొక్క పునరుద్ధానమునకు ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటో మనం చూడబోతుంటున్నాము. యోహాను సువార్త 11:44 చూసినట్లయితే ఏ విధంగా లాజరు పునరుద్ధానం చేస్తాడు అనేటువంటిది మనం చూడబోతుంటున్నామండి. ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో రాయబడి ఉంది కదా, చనిపోయినటువంటి వాడు. నేను కంపేర్ చేస్తుంటున్నానండి, లాజరస్ రిజరక్షన్ అండ్ జీసస్ క్రైస్ట్ రిజరక్షన్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, లాజరు యొక్క పునరుద్ధానము ఏ విధంగా ఉంది అనేటువంటిది మీకు డిఫరెన్స్ చూపించబోతుంటున్నాను. ఇక చూసినట్లయితే లాజరు చనిపోయినటువంటి వాడండి, బాగుంది. రెండవదిగా చూసినట్లయితే కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై. ప్రేత వస్త్రములు అంటే గ్రేవ్ క్లోత్స్ అండి. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అనేక సందర్భాలలో, మరి ముఖ్యంగా మీరు పోస్ట్ మార్టం చేసినటువంటి వాళ్ళు కానీ, లేదా ఇక శవం యాక్సిడెంట్ కేసెస్ ఇలా చూసినప్పుడు వాళ్ళకు చుట్టేసి ఉంటారు, మీరు టీవీలలో కూడా చూసి ఉంటారు, దాన్నే ప్రేత వస్త్రములు అంటారు. మూడవదిగా చూసినట్లయితే అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అనేటువంటి మాట అండి. అంటే 3 స్టేజెస్ మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా అక్కడ చనిపోయాడు. రెండవదిగా చూసినట్లయితే తన కాళ్ళు తన చేతులు ఆ యొక్క ప్రేత వస్త్రములతో కట్టబడినాయి. మూడవదిగా చూసినట్లయితే ఆ ముఖమునకు రుమాలు ఆయన కట్టబడి ఉందండి. అంటే ఆ ముఖము కనిపించలేదు ప్రేమైన వాళ్ళరా. నాలుగవదిగా చూసినట్లయితే మనకందరికి తెలుసు, యేసుక్రీస్తు ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరికి వస్తాడో, బైబిల్లో మీరు ముందు భాగములు చూసినట్లయితే అది మూయబడినటువంటి రాయి అండి. ఐక లాజరు సమాధి మూయబడిన సమాధి ప్రేమైన వాళ్ళరా. అంటే మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్కు మరి ఆ విధంగా మీరు వెళ్ళినట్లయితే మన దేశంలో ఉండేటువంటి సమాధుల్లాగా వాళ్ళ చిన్న చిన్న సమాధులు ఉండవండి. ఆ దేశంలో సమాధులు ఏ విధంగా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గుహలాగా వాళ్ళు ఏర్పరచుకుంటారు, లేదా ఒక్కొక్క కుటుంబమునకు ఒక గుహలాగా ఏర్పరచుకుంటారు. మరి ఇప్పటికి కూడా మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క సమాధులు ఒక డిఫరెంట్గా మనకు కనిపిస్తాయండి. లాజరు సమాధి ఆ యొక్క రాయి మూయబడినటువంటి రాయి. అయితే యేసుక్రీస్తు బైబిల్లో రాయబడింది కదా, అక్కడ ఉన్నటువంటి వారిని చూసి అంటున్నటువంటి మాట, ఆ రాయిని దొర్లించుడి అనేటువంటి మాట, లేదా రాయిని ప్రక్కకు తీయుడి అనేటువంటి మాట అండి. రెండవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, కాళ్లకు చేతులకు ఉన్నటువంటి ప్రేత వస్త్రములు తీసివేయండి. మూడవదిగా అతనికి ఉన్నటువంటి రుమాలు తీసివేయండి. నాలుగవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు లాజరుని చూసి బిగ్గరగా కేక వేస్తాడండి. లాజరు బయటికి రాని కేక వేయడం ప్రారంభిస్తాడు. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, అందుకే మనం పాట పాడతాము, లాజరస్ కంఫర్ట్ అనేటువంటి పాట, లాజరు బయటికి రా అనేటువంటి పాట అండి. దాని అర్థం ఏంటిది తెలుసా? లాజరు పునరుద్ధానము ఏంటిదంటే తానంతకు తాను లేవలేదండి. తన లాజరు యొక్క పునరుద్ధానం ఏంటంటే తనకు కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి. లాజరు యొక్క పునరుద్ధానం ఏంటంటే ఆ యొక్క రాయి ఇంకనూ మూయబడినటువంటి రాయి. లాజరు యొక్క పునరుద్ధానం ఏంటంటే అతని ముఖమునకు రుమాలు చుట్టబడి ఉందండి, లేదా తనకు ముఖమునకు రుమాలు కట్టబడి ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఇతరుల సహాయముతో రాయి దొర్లింపబడింది, ఇతరుల సహాయముతో ఆ యొక్క ప్రేత వస్త్రములు ఆ యొక్క రుమాలు తీయబడిందండి. లేదా యేసుక్రీస్తు ప్రార్థిస్తే బైబిల్లో రాయబడి ఉంది కదా, ప్రభువా నువ్వు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. లాజరు దగ్గర యేసుక్రీస్తు ప్రార్థన కూడా చేయలేదండి, దేవా నా తండ్రి నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు యొక్క సహాయముతో లాజరు రేసాడు ప్రేమైన వాళ్ళ. అయితే బైబిల్లో మనం చూస్తాము, యోహాను సువార్త 20:7 మనం చూస్తాము. యోహాను సువార్త 20:7. నార బట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాలు నార బట్టలు ఎంతగా ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ఇక చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అత్యద్భుతమైనటువంటి పునరుద్ధానం అండి. ఈ లోకంలో
మరి బైబిల్లో ఎంతో మంది చనిపోయినటువంటి వాళ్ళు లేచారు. అయితే ఇతర ప్రవక్తలు ప్రార్థించినప్పుడు లేదా ఇతర సేవకులు ప్రార్థించినప్పుడు వాళ్ళు చనిపోయిన వారు లేచారండి. రెండవదిగా యేసుక్రీస్తు పరిచర్యలో కూడా ఆ యొక్క యాయిరు కుమార్తె చనిపోయిన కుమార్తె లేచింది, అద్భుతమే అండి. అయితే యేసుక్రీస్తు యొక్క సహాయముతో లాజరు చనిపోయిన వాడు లేచాడు యేసు యొక్క సహాయముతో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఏంటంట, బైబిల్లో రాయబడింది కదా, నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా అనేటువంటి మాట, లేదా వేరుగా ఒక చోట ఉండగా. లాజరుకేమో నారబట్టలు చుట్టబడి ఉన్నాయండి కాళ్ళకు చేతులకు, లాజరు ముఖమునకు రుమాలు కట్టబడి ఉందండి. అయితే యేసుక్రీస్తు నారబట్టలు మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా చనిపోయిన తర్వాత నారబట్టలతో చుట్టినట్లుగా మనం చూడగలము, లేదా యేసుక్రీస్తు కూడా చనిపోయిన తర్వాత ఆయన ముఖమునకు రుమాలు ఉందండి. అయితే బైబిల్లో రాయబడింది కదా, ఎప్పుడైతే ఒక స్త్రీలు అద్దమ్మ లేదా మగ్ధలేని మరియా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు వేకువ జామున యేసు దగ్గరికి వెళ్తారో, అది మూయబడినటువంటి రాయి కాదు, అది తెరవబడినటువంటి రాయి అండి. అందుకే మాట మన పాట పాడతాం కదా, అందువేసిన ముద్ర కావాలి నిల్చిన దొర్లింపబడినటువంటి రాయి. లాజరు సమాధి మూయబడినటువంటి రాయి ప్రియమైన వాళ్ళరా, అయితే యేసు యొక్క సమాధి అప్పటికే దొర్లింపబడినటువంటి సమాధి అండి, లేదా అప్పటికే దొర్లింపబడిన రాయి ప్రియమైన వాళ్ళరా. ఇంతకు ఎందుకు యేసు యొక్క ముఖమునకు రుమాలు లేదు చెప్పమంటారా? తన యొక్క పునరుద్ధాన ముఖమును అండి, తన యొక్క పునరుద్ధాన శరీరమును లేదా యొక్క పునరుద్ధాన సందేశమును అక్కడ ఉండేటువంటి వారికి ఇవ్వాలనుకున్నాడు. అదే పునరుద్ధాన యొక్క సందేశం అండి. లాజరు తనంతకు తను లేవలేదు, అయితే యేసు తానంతకు తను లేచాడు. ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా రాయి మూయబడి ఉందా, లేదా ఏదైనా నీకంటూ ఒక ఆశీర్వాదము లోనికి వెళ్ళలేక రాయి మూయబడిందా, పునరుద్ధానం యొక్క శక్తి ఇక రిజరక్షన్ పవర్ ఏంటిది తెలుసా? ఎప్పుడైతే ఇక పునరుద్ధానం శక్తి నీ మీదకి నా మీదకి దిగి వస్తుందో, నీ ఎదుట దొర్లింపబడినటువంటి రాళ్ళు, నీ ఎదుట దొర్లింపబడినటువంటి సమాధి అందమా, లేదా ఏ ద్వారములైతే మూయబడ్డాయో దేవుడు దాన్ని తెరుస్తాడండి. అదే పునరుద్ధానం యొక్క శక్తి ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో విడుదల లేక మనం బాధపడుతున్నామా, సాతాను చేతుల ద్వారా లేదా సాతాన్ యొక్క శక్తుల ద్వారా పునరుద్ధాన అభిషేకము మన జీవితంలోకి వస్తే సమస్తము నుంచి మనం విడిపింపబడతామండి, సమస్తము మన జీవితంలో తరలింపబడుతుంది ప్రేమైన వాళ్ళరా. అదే పునరుద్ధానం యొక్క సందేశము. మరి యొక్క వాక్య భాగం చూస్తాము, మత్తయి సువార్త 27:63 మనం చూస్తాం. మత్తయి సువార్త 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడు ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు అండి, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలు అంటున్నటువంటి మాట నాకు ఈ మాట చదవగానే నవ్వు వచ్చింది. ఎందుకు తెలుసా? వాళ్ళు భయపడినారండి. నాకు అనిపించింది వాళ్ళు సిగ్గుపడినారు. రీజన్ ఏంది తెలుసా? యాక్చువల్గా చెప్పాలంటే శిష్యులు సిగ్గుపడాలండి. కారణం ఏంటిది తెలుసా? యేసుక్రీస్తుతో 3.5 ఇయర్స్ అండి, 3.5 సంవత్సరములు ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు, ఆయన యొక్క అద్భుతములను దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దూకయ్యులు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచేదనని మాకు జ్ఞాపకం ఉన్నది. హల్లెలూయా. పరిసయ్యులు సద్దుకయ్యులు ఎవరండి? యేసును అప్పగించినటువంటి వాళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళు ప్రేరేపిస్తారు. మరి ఆ యొక్క యూదా ఇస్కరియోతును ఆ యొక్క వెండి నాణములు ఇచ్చి ప్రేరేపిస్తారు యేసును అప్పగించినట్లుగా. మరి పిల్లాతో దగ్గర అనేక మంది ప్రజలు యేసుకు సిలువ వేయండి, బైబిల్లో రాయబడింది కదా, యేసుకు సిలువ వేయండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రేరేపించింది ఎవరు అంటే ఈ పరిసయ్యులు లేదా సద్దుకయ్యులు అండి. అయితే వాళ్ళు అంటున్నటువంటి మాట, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, అంటే వాళ్ళు యేసు ఉన్నప్పుడు యేసు చెప్పిన మాటలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. యేసు చెప్పినటువంటి ఆ యొక్క పునరుద్ధానపు మాటలను వారు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు అంటున్నటువంటి మాట, ఆ 3 దినములైన తర్వాత నేను లేచదనని మాకు జ్ఞాపకం ఉన్నది. హల్లెలూయా. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు భయపడుతున్నారండి. కనీసము వాళ్ళైన దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం ఉంచుకున్నారు. దేవుని యొక్క వాక్యమును ఒకవేళ వాళ్ళు పాటించలేకపోవచ్చు, దేవుని యొక్క వాక్యమును వాళ్ళు చేయలేకపోవచ్చు అండి. అయితే పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా మోసగించినటువంటి వాళ్ళు, యేసును అప్పగించిన వాళ్ళు, యేసుకు సిలువ వేసినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళైనా పునరుద్ధానమును నమ్ముతున్నారు, కానీ యేసు యొక్క శిష్యులు
నమ్మలేకపోయారు. ప్రేమైన వాళ్ళరా, మరి ఒక భాగం చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనం ఉంది కదా, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అనేటువంటి మాట. బైబిల్లో చూసినట్లయితే మగ్దలేనటువంటి మరియా అనేటువంటి స్త్రీ యేసు యొక్క ఖాళీ సమాధి చూడగానే, లేదా యేసు దొర్లింపబడినటువంటి సమాధి చూడగానే ఏ రాయిత దొర్లించబడిందో ఆమె యాంక్షియస్ ఎక్కువైపోయిందండి. ఒకవేళ ఆమె భయపడడం ప్రారంభించింది, నా యేసును ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, నా యేసు యొక్క శరీరమును లేదా శవమును ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అని పరిగెత్తుకుంటూ బైబిల్లో రాయబడింది కదా, అక్కడ శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పడం ప్రారంభించింది. అయితే ఆ శిష్యులలో ఇద్దరు అండి, పేతురు మరి ఒక శిష్యుని పేరు లేదు కానీ అక్కడ ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా వాళ్ళు కూడా చూస్తారంట. అయితే బైబిల్లో రాయబడింది ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అనేటువంటి మాట. నాకు అనిపిస్తుంది అనేక సందర్భాలలో మరి చాలామంది జీవితాల్లో చూస్తుంటామండి, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ గదిలోనే ఉండిపోతారు, సమస్తము కోల్పోయినట్లు గదికే పరిమితం అయిపోతారండి. రెండవదిగా ఆ గది నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటికి రారు. మూడవదిగా చూసినట్లయితే చాలా సందర్భాలు యవనస్తులను చూస్తుంటాను, వారి భవిష్యత్తును గురించి ప్రణాళిక చేసుకుంటూ ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నాను యూత్, అంటే గదికే కొంతమంది పరిమితం అయిపోతారండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా వారి గదికి పరిమితం అయిపోయారు. ప్రేమైన వాళ్ళరా, మరి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు యూదయలో కాదు ఉండాల్సింది, గలిలయలో వాళ్ళు ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో నిజమైన విశ్వాసం ఉంటే అవును కదా ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఆయన ఈరోజు ఉండినటువంటి సమయంలో మరి ఆయన అన్నటువంటి మాట, నేను గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాను, వాళ్ళు ఆ మాట నమ్మి ఉండాలండి. అయితే బైబిల్లో రాయబడింది కదా వాళ్ళు గదిలో ఉండిపోయారు. రీజన్ ఏంది తెలుసా, యూదులకు భయపడినారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు యూదులకు వాళ్ళు భయపడలేదండి. అయితే శిష్యులేమో వాళ్ళు పిరికితనంతో అందామా లేదా అవిశ్వాసముతో వాళ్ళకు ఉన్నటువంటి అపనమ్మకముతో వాళ్ళు గదికే పరిమితం అయ్యారండి. ఏ శిష్యులు అయితే అద్భుతాలను చూశారో మరి బైబిల్లో రాయబడింది కదా. నాకు అనిపించింది పేతురు జీవితంలో ఆ యొక్క చేపలు ఆ యొక్క శకలు పడినటువంటి చేప అద్భుతము, ముందు అద్భుతమును బట్టి ఆ యొక్క అద్భుతం నమ్మిండొచ్చండి. ఎందుకంటే ఆ యొక్క రెండు తోనెలు నింపబడ్డాయి. రెండవదిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు బైబిల్లో రాయబడింది కదా రూపాంతర సమయంలో ఆ యొక్క మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అనే ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ఆ యొక్క కొండ దిగుతూ పేతురు యోహాను యాకోబు ఈ యొక్క ముగ్గురు శిష్యులతో కొండ దిగుతూ వాళ్ళతో అండేటువంటి మాట ఏంటి తెలుసా, మనుష్య కుమారుడు మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అనేటువంటి మాట. అంటే గొప్ప ఎక్స్పీరియన్స్ అండి, ఆ యొక్క రూపాంతర అనుభవమును చూసినటువంటి ముగ్గురు శిష్యులు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిచెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి ఆ యొక్క మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అనేటువంటిది. అయితే ఆ యొక్క సమయంలో యేసు చెప్పినటువంటి వాటను వాళ్ళు మర్చిపోయారు. మనం ఏం మాట్లాడుకుంటున్నాము, అనేక సందర్భాలలో మనం మాట్లాడుకునేటువంటి మాటలు దేవుడు వింటూ ఉంటాడండి. ఆయన ఇక్కడ లేడు అనేటువంటిది ప్రభువు వల్ల అటువంటి మహోన్నతమైనటువంటి పునరుత్థానాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞత స్తుతి ఆరాధన మనం తెలుపుదాం. మహోన్నతమైనటువంటి పునరుత్థానం అండి, ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసముతో ఆ కృపతో ఆ పునరుత్థాన శక్తితో మనం నింపబడదాం గాక ప్రార్థన చేస్తాం. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగినటువంటి ప్రియ ప్రభువ, మా ఆత్మలకు గొప్ప కాపరివి ప్రభువ, మా అందరికీ గొప్ప ప్రధాన యాజకుడు తండ్రి ప్రభా, మిమ్మల్ని హెచ్చించి ఈ సమయంలో ఘనపరుస్తుంటున్నాం. జీవాత్మను పంపండి ప్రభువా. ఒకరోజు నాయన 2000 సంవత్సరాల కిందట ప్రభువా మీ యొక్క శరీరములో ఆ యొక్క మృత శరీరంలోనికి మీ ఆత్మ రావడం, ఆ విధంగా తన మృత శరీరం తిరిగి పునరుత్థానమైంది ప్రభువా. యేసయ్య మీకు వందన. మీ ప్రియ బిడ్డల మీదకి నాయన జీవాత్మను పంపండి ప్రభువా. ఇక తండ్రి పునరుత్థాన సందేశముతో
పరుగులెత్తునట్లుగా తండ్రి ఆ యొక్క స్త్రీలు పరిగెత్తారు నాయన. ఆ 80 గ్రామస్తులు అప్పుడే బయలుదేరారు ప్రభువ. తండ్రి పరిగెత్తింపజేసింది నాయన మీ పునరుత్థానం. తండ్రి ఇకను మేము కూర్చొని లేదా నిద్రాణంగా ఉండేదానికి వీల్లేదు ప్రభువ. మీ శక్తిని పంపండి ప్రభువ, మీ ఆత్మను పంపండి నాయన, మీ కృప ఇవ్వండి ప్రభువ, మీ విశ్వాస్యత కనపరచండి నాయన, మీ నమ్మకత్వం అనుగ్రహించండి నాయన, పరిశుద్ధాత్మను బలముగా పంపమని అడుగుతుంటున్నా తండ్రి. స్వస్థపరచండి. ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే దేవా స్వస్థపరచమని అడుగుతుంటున్నా. ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే ప్రభువ దయతో స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన. ఎవరైనా ఏ అద్భుతం ఎదురు చూస్తున్నా దయచేసి ఆ అద్భుతం జరిగించండి ప్రభువ, జరిగించుమని అడుగుతుంటున్నా ప్రభువ. మీకు స్తుతులు తెలుపుతుంటున్నా. ఒక గొప్ప సైన్యముగా తయారు చేయమని. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో ఫలితాలు ఎదురు చూస్తున్నారో వారి పట్ల మీ కృప చూపమని, మీరు ఉన్నవాడు అనువాడని బయలుపరచమని అడుగుతున్నాం. స్తుతి ఆరాధన మీకు తెలుపుతూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.